ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు పాస్కా కాలమున మూడవ బుధవారము చెల్లా చెదురైన విశ్వాసులు సువార్తను ఎల్ల ఎడలా బోధించుచుండిరి మొదటి పట్టణము అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచనం నుండి ఎనిమిదో వచనం వరకు ఆనాటి నుండి ఎరుషులేములోని క్రైస్తవ సంఘములు క్రూరమైన హింసల పాలయ్యను అపోస్తులు తప్ప విశ్వాసులందరూ యూదయ సమరియ రాష్ట్ర నలుమూలలకు చెల్లా చెదరయ్యిరి కొందరు భక్తులు స్తెఫానును సమాధి చేసిరి అతని కొరకై గొల్లుమని ఏడ్చిరి ఆయనను సౌలు క్రైస్తవ సంఘమును నాశనము చేయ ప్రయత్నించుచు ఇంటింటా జ్వరపడి విశ్వాసులైన పురుషులను బయటకు ఈడ్చి రాచిరంపాన పెట్టుచు చెరసాలలో వేయించుచుండెను చెల్లా చెదురైన విశ్వాసులు సువార్తను ఎల్ల ఎడల బోధించుచుండిరి ఫిలిప్పు సమరియా నగరమునకు పోయి మెస్సయానుగూచి అచటి ప్రజలకు ప్రకటించుచుండెను ప్రజా సమూహములు ఫిలిపు బోధించు విషయమును శ్రద్ధతో వినుచుండెను వారందరూ అతని ఉపదేశమును ఆలకించుచు అతడు చేచున్న సూచక క్రియలను కనులారా గాంచుచుండిరి పలువురు ప్రజల నుండి అపవిత్రాత్మలు బిగ్గరగా అరుచుచు బయటకు వచ్చెను పక్షవాతి రోగులు కుంటివారు కూడా బాగు చేయబడి అందుచే ఆ నగరములోని జనులు ఎంతో సంతోషించిరి ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన సకల జనులారా ఆనందముతో ప్రభువుని స్థుతింపుడు హలెలుయ వచ్చినము హలెలుయ హెలూయ నా గొర్రెలు నా స్వరమును ఆలకించును నేను వానిని నెరుగుదును అవి నా వెంట వచ్చును అని రక్షకుడు నుడువుచున్నాడు హాలిలుయా ఈ ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి నలభైవ వచనము వరకు అందుకు యేసు నేనే జీవాహారమును నా యొద్దకు వచ్చివాడు ఎన్నటికిని ఆకలిగొనడు నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికగొనడు నేను మీతో చెప్పినట్లు మీరు నన్ను చూచియు విశ్వసించుటలేదు నా తండ్రి నాకు వసగు ప్రతివాడును నా ఎద్దుకు వచ్చును వానిని నేను ఎన్నడును త్రోసివేయను ఏలయన నేను పరలోకము నుండి దిగివచ్చినది నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే కానీ నా ఇష్టానుసారము చేయుటకు కాదు ఆయన నాకు వసిగినది ఏదియు పోగొట్టుకొనక అంతిమదినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాణి చిత్తము కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము అంతిమ దినమున నేను వాణిని లేపుదును అని సమాధానమిచ్చెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక